శెములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా రెండి కొండలా దేవుడు ఆ రాజన్న. అడిగిన భక్తులకెల్లా అభయమిచ్చునమ్మా, అడుగడుగున తోడయ్యి ఆదుకుంటాడమ్మా. విములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా ఆ వెండి కొండలా దేవుడు మన రాజన్న. రాజరాజ నరేంద్రుని భక్తికి మెచ్చినడంట, ఆ రాజుకు పరమేశుడు మోక్షమిచ్చినాడంట. రాజరాజేశ్వరుడై ఆ పార్వతి వల్లభుడు ఎంబాలపురమందున వెలసినడంట. ఆనాటి అంబాల నేడు విములవాడై శతకోటి భక్తులకు సన్నిధాయనంత. పల్ల జడల పరమేశుడు ఎల్ల వేళలా మనలా, పల్ల జడల పరమేశుడు ఎల్ల వేళలా మనలా, కళ్ళకురె పోలే తాను కాపాడుతున్నడంట. విములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా రెండి కొండలా దేవుడు ఆ రాజన్న. ఆపద ముక్కులవాడు అందరి భగవంతుడు, అనునిత్యం భక్తులను కాపాడే దేవుడు. అమ్మా నాన్న అతడయ్యాది గురువు తానై, అన్నింటిలో వెన్నంటి మనకుంటాడు. అవని అంత తానై ఆది దేవుడమ్మా శివశంకరుడు. మనసారా మొక్కుకుంటే మనకండగా ఉంటాడంట, మనసారా మొక్కుకుంటే మనకండగా ఉంటాడంట. మదిలోన తలుచుకుంటే మన బాధలు తీర్చునంత. విములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా ఆ వెండి కొండలా దేవుడు మన రాజన్న. ధర్మగుండమందు పుణ్య స్నానమాచరిస్తే చాలు, కర్మ ఫలములు అన్ని తొలగిపోవునంట. నిష్టానియమాలతోటి స్వామినే వేడితే కష్టాలు ఎన్నున్నా తీరిపోవునంట. గండాది పాలు గట్టి మొక్కుకుంటే చాలు, గండాలు ఎన్నున్నా తొలగేనంత. కోడెలను కట్టేస్తే కొడుకులనిస్తాడంట, కోడెలను కట్టేస్తే కొడుకులనిస్తాడంట. ముడుపులు మొక్కులు వెడితే అడిగిన వరమిస్తాడంట. విములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా కొండలా దేవుడు ఆ రాజన్న. అడిగిన భక్తులకెల్లా అభయమిచ్చునమ్మా, అడుగడుగున తోడయ్యి ఆదుకుంటాడమ్మా. విముల
కొండవాడ క్షేత్రాన కొలువై ఉన్నా వెండి కొండలా దేవుడు ఆ రాజన్న వెములవాడ క్షేత్రాన కొలువై ఉన్నా ఆ వెండి కొండలా దేవుడు మన రాజన్నా